డీటెయల్స్ చూస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. రేపు ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభం కానుంది. ఫలితంగా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి అధికారిక నివాసానికి చేరుకున్న సీఎం పార్టీ కార్యాలయ భవన పనులపైన ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాల్లో కేసీఆర్ దంపతులు కలిసి పాల్గొంటారు. రాజశ్యామలో నవచండి యాగాలు చేస్తారు. ఇక హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరి పీఠం నుంచి 12 మంది ఋత్వికులు రానున్నారు. యాగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటుగా సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇతరులు పరిశీలించారు. అంతేకాకుండా వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవన నిర్మాణం చేస్తున్నారు, అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేపట్టారు. కాగా 4 రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. కిసాన్ సర్కార్, కిసాన్ సర్కార్. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం దృష్ట్యా ఢిల్లీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిసాయి. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో అప్ కి బార్, కిసాన్ సర్కార్, కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కి నేత కేసీఆర్, కిసాన్ కి భరోసా అనేటువంటి నినాదాలతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులను కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకు నిన్న పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీకి బయలుదేరారు. వీరితో పాటుగా జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు జరిగేటువంటి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించి రోడ్ మ్యాప్ను కేసీఆర్ విడుదల చేస్తారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆవశ్యకతను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి నేతలు, వివిధ రంగాలకు చెందినటువంటి వారితోనూ కేసీఆర్ వరుస భేటీలు ఉండేటువంటి అవకాశం ఉంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రేపు ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్లో బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసు ప్రారంభం కానుంది. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే హస్తినకు చేరుకోవడం జరిగింది. విమానాశ్రయం నుంచి అధికారిక నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయ భవన పనులపైన ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాల్లో కేసీఆర్ దంపతులు కలిసి పాల్గొంటారు. రాజశ్యామలో నవచండి యాగాలు చేస్తారు. ఇక హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరి పీఠం నుంచి 12 మంది ఋత్వికులు రానున్నారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పరిశీలించారు. అంతేకాకుండా వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవన నిర్మాణం చేస్తున్నారు, అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేపట్టారు. కాగా 4 రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశం ఉంది.
మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం దృష్ట్యా ఢిల్లీలో ఫ్లెక్సీలు బ్యానర్లు వెలిసాయి. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో అప్ కీ బార్ కిసాన్ సర్కార్, కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత, కిసాన్ కీ భరోసా అనేటువంటి నినాదాలతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇక పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకు నిన్న పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీకి బయలుదేరారు. వీరితో పాటుగా జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు జరిగేటువంటి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ను కేసీఆర్ విడుదల చేస్తారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆవశ్యకతను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి నేతలు, వివిధ రంగాలకు చెందినటువంటి వారితోనూ కేసీఆర్ వరుస భేటీలు ఉండేటువంటి అవకాశం ఉంది.